నేను ప్రస్తుతం హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నానన్నా. నేను ఇదివరకు బెంగళూరులో కూడా వర్క్ చేశాను. వాళ్ళు అప్పుడు నన్నమ్మ బెంగళూరు అని చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళన్నా. హైదరాబాద్ వాళ్ళు అలాగే హమారా హైదరాబాద్ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఇద్దరు కొట్టుకున్నారన్నా, ఎవరి సిటీ గొప్ప, ఎవరి సిటీ గొప్ప అని. అలా మేమేమని చెప్పుకోవాలన్నా, నమ్మ రాజధాని లేదు అని చెప్పుకోవాలా? మాకేంటన్నా ఈ కర్మ, మా రాజధాని ఇది అని మేము గర్వంగా చెప్పుకునే రోజు మాకు ఎప్పుడు వస్తుందన్నా? ఇంకొక 9 నెలలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మొత్తం భారతదేశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అమరావతి నిర్మిస్తాం ఆనాడు మేము చెప్పాం, 13 ఉమ్మడి జిల్లాల్ని కూడా అభివృద్ధి చేస్తామని. ఉత్తరాంధ్రకి ఐటీ, రాయలసీమకి మ్యానుఫ్యాక్చరింగ్, ఆనాడు ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము. ఆంధ్రులు ఇంకా పక్క రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. జై లోకేష్ అన్న. ఇంకా ఇంకా ఒక చెల్లె అడుగుతారండి, ఒక చెల్లె ఒక ప్రశ్నతో మన ముందుకు వస్తున్నారు. ఒక్క నిమిషం. నా పేరు జోషిత, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఆర్వీఆర్ఎం చేసి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1 నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని పాదయాత్ర చేస్తూ జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉండగా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆయన సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? చప్పట్లు కొట్టండి చెల్లికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశాం. అందుకే నేను పాదయాత్రలో ప్రతి సభలో చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం అంటే 2025 జనవరి నుంచి పెండింగ్ ఉద్యోగాలన్నీ ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. చప్పట్లా. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించమంటున్నా,